చాతుర్మాస్యం వెనుక పరమార్థం. ఆషాఢ శుద్ధ ఏకాదశి నుండి కార్తీక శుద్ధ ఏకాదశి వ్రతం అంటే నియమం. వరం తనోతీతి వ్రతం అని శబ్ద వ్యుత్పత్తి. నియమ నిష్టలతో భగవంతుణ్ణి పూజించి అనుగ్రహాన్ని పొందడం కోసం వ్రతాలను ఆచరిస్తారు. వ్రతాలలో పలు రకాలున్నాయి. వాటన్నింటిలోనూ భిన్నమైనది, విశిష్టమైనది చాతుర్మాస్య వ్రతం. 4 నెలల శేషశయనుడు. విశేషమేమిటంటే స్థితికారుడైన విష్ణువు ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు శేషశయ్యపై నిద్రకు ఉపక్రమిస్తాడు. దీన్ని శయన ఏకాదశిగా చెబుతారు. తిరిగి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేలుకొంటాడు. దీన్ని ఉద్దాన ఏకాదశిగా పిలుస్తారు. ఈ 4 మాసాల కాలాన్ని చాతుర్మాస్యంగా వైష్ణవ ఆచార్యులు, జీయర్లు పాటిస్తారు. చాతుర్మాస్య వ్రతాన్ని ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు ఆచరిస్తారు. ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు ఉపవాసం చేసి నియమాలను అనుష్ఠిస్తూ కార్తీక శుద్ధ ఏకాదశి వరకు ఆచరించాలని ధర్మ సింధు, నిర్ణయ సింధు తదితర గ్రంథాలు చెబుతున్నాయి. తైత్తరీయ బ్రాహ్మణం కూడా ఈ వ్రతం గురించి విస్తారంగా ఉల్లేఖించింది. ఆయజ్ఞమే వ్రతంగా ఆషాఢేతు సితే పక్షే ఏకాదశ్యాం ఉపోషిత చాతుర్మాస్య వ్రతం కురియాత్ యత్కించియతో అర్హ. చాతుర్మాస్యం గురించి ఇతిహాసం ఒకటి ప్రాచుర్యంలో ఉంది. బ్రహ్మదేవుడు సృష్టి నిర్మాణం చేస్తూ అలసిపోయి నిద్రించాడట. అది గమనించిన దేవతలు ఒక యజ్ఞం చేసి అందులోంచి ఉద్భవించిన హవిస్సును బ్రహ్మకిచ్చారట. అది ఔషధంలా పనిచేసి ఆయన అలసటను పోగొట్టిందట. ఆయజ్ఞమే వ్రతంగా చెప్పబడింది. నియమ నిష్టలతో శ్రద్ధతో నిర్వహించే కర్మానుష్ఠానమే వ్రతం. బ్రహ్మ సృష్టి కార్యం చేస్తూ ఏకం ద్వయత్రీణి చత్వారే అంటూ 4 సార్లు ఆజ్యాన్ని సమర్పించి చివరగా ఒక సమిధను కూడా వేశాడు. ఫలితంగా దేవతలు, దానవులు, పితరులు, మానవులు అనే 4 రకాల జీవులను సృష్టించి వారికి రోమములు, మధ్య మాంసములు, ఎముకలను కూడా ఇచ్చాడు. మాంసం అనే పదానికి జ్ఞానం అనే అర్థం ఉంది. మాసం అనే పదానికి జ్ఞానం అనే అర్థం ఉంది. ఆ 4 రకాల జీవుల్లో జ్ఞానాన్ని ఉంచడం కూడా ఈ వ్రత దీక్ష యొక్క లక్ష్యం అని తైత్తరీయ బ్రాహ్మణం అంటోంది. మరొక నిర్వచనం ప్రకారం చతుర్ముఖుడైన బ్రహ్మ లక్ష్మితో కలిసి సృష్టి చేశాడు. చతుహు మా అస్యం చతుర్మాస్. 4 లక్ష్ములు ముఖాలుగా 4 వేదాలు చెప్పినవాడు బ్రహ్మ. వేద లక్ష్మే శ్రీ విద్య. ఈ 4 నెలలు ప్రతిరోజు వేదాలను పూజించాలి. అధ్యయనం, అధ్యాపనం చేయడం ముఖ్యమైన అనుష్ఠానంగా భావన చేయాలని ఉపనిషత్తు అంటోంది. ఇవి నియమాలు. చాతుర్మాస్యాన్ని అన్ని ఆశ్రమాల అంటే బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాస వారు పాటించవచ్చు. కుల వర్గ నియమాలు కానీ, లింగ వివక్ష కానీ లేదు. చాతుర్మాస్య వ్రతం ప్రధానంగా ఆరోగ్యానికి సంబంధించింది. ఈ కాలంలో ఆరోగ్య నియమాలను, ఆహార నియమాలను విధిగా పాటించాలి. ఆహార శుద్ధే సత్వం, శుద్ధి సత్వ శుద్ధే ధృవాస్మృతి అంటే సాత్విక ఆహారం భుజించడం వల్ల మనస్సు సాత్విక భావంతో కూడి ఉంటుందని, ఆయువును, శక్తిని, ఆరోగ్యాన్ని, సుఖ సంతోషాలను కలిగిస్తుందని, అంతేకాకుండా ధర్మార్థ కామ మోక్షాణం ఆరోగ్యం మూలముత్తమం అని చరక సంహిత చెబుతోంది. ఈ వ్రతం వ్యాధి నివారకమని, ఈ వ్రతం ఆచరించడం వల్ల ఇహంలో సుఖాలను, పరంలో మోక్షాన్ని ప్రసాదిస్తుందని పేర్కొంటోంది. ఇవి సాధించాలంటే ఈ వ్రతం ఆచరిస్తున్న కాలంలో ఆహారంలో ఏవేవి విసర్జించాలో కూడా చెప్పింది. శ్రావణే వర్జయేత్శాకం దది భాద్రపదే తథాహ దుగ్ధమాశ్వయుజే మాసి కార్తీకే ద్విదళాం తత. శ్రావణ మాసంలో కూరగాయలను, భాద్రపద మాసంలో పెరుగును, ఆశ్వయుజ మాసంలో పాలు, పాల పదార్థాలను, కార్తీకంలో 2 బద్దలుగా విడివడే పప్పు ధాన్యాలు లేదా పప్పుతో చేసిన పదార్థాలను త్యజించాలి. దీనికి కారణాలు ఏమిటంటే ఋతువులు మారుతున్న సమయంలో వ్యాధులు ప్రబలుతాయి. ముఖ్యంగా గ్రీష్మం నుంచి వర్ష ఋతువు, ఆ పైన శరద్ ఋతువు కాలంలో వీటి ప్రభావం మరీ ఎక్కువగా ఉంటుంది. ఈ ఋతువుల సంధ్య కాలాన్ని యమద్రంష్టలు అని అందుకే అన్నారు. శాస్త్రరీత్యా ఆషాఢంలో కామోద్దీపకం హెచ్చు, అందుకే నూతన దంపతులను దూరంగా ఉంచుతారు. భాద్రపదంలో వర్షాలతో నదుల్లో నీరు బురదమయంగా ఉంటుంది. ఆ నీరు తాగితే రోగాల బారిన పడతారు. అజీర్ణం లాంటి వ్యాధులు ప్రాప్తిస్తాయి. వీటిని నియంత్రించడానికి నియమిత ఆహారం, ఉపవాసాలు ఈ 4 మాసాల్లో చేయాలి. వీటినే చాతుర్మాస్య నియమంగా ఆరోగ్యరీత్యా చెప్పడం జరిగింది. ఈ 4 నెలల్లో ఎన్నో పండుగలు, పర్వాలు పేరుట కట్టడి చేయడం కూడా జరిగింది. వ్రతాలు, మహాలయ పక్షాలు, శరన్నవరాత్రులు, కార్తీక స్నానాలు, శివారాధనలు ఇలా ఏర్పాటు చేసినవే. అదే కాకుండా పరివ్రాజకులు గ్రామాల్లో సంచరిస్తే వారి బాగోగులు చూడడానికి పల్లెవాసులకు, గృహస్థులకు ఇబ్బంది. ఎందుకంటే వారంతా వ్యవసాయ పనుల్లో మునిగి ఉంటారు.
అందువల్ల పరివ్రాజకులు ఏదో ఒక ప్రదేశాన్ని ఎంపిక చేసుకుని 4 మాసాల పాటు తమ సమయాన్ని భగవత్ చింతనతో పాటు ధర్మ ప్రచారానికే వినియోగించాలని నియమాన్ని ఏర్పాటు చేశారు. అందరూ ఆరోగ్యవంతమైన జీవితాలు గడపాలని హిందూ ధర్మశాస్త్రాలు ఆకాంక్షించాయి. ఆరోగ్యవంతమైన జీవితం, ఆనందమయమైన కుటుంబ వ్యవస్థ, సాంఘిక వ్యవస్థలతో ప్రజలంతా మరుగడ సాగించాలన్న సదుద్దేశంతో మన పూర్వ ఋషులు సంస్కృతి సాంప్రదాయం పేరుతో ఏర్పరిచిన వ్రతం ఇది. జీవితంలో ఒక్కసారి చాతుర్మాస్య వ్రతాన్ని అనుసరించినా దాని ఫలితాన్ని కలకాలం అనుభవిస్తారని శాస్త్రాలు చెబుతున్నాయి.